చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ పండుగని ఈ హోలీ జీవితాలలో సంబరాలు తీసుకురావాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు విజయాలు నింపాలని సర్పంచ్ రాజిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో మునుగు తేలారు. మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ యువజన సంఘాల సభ్యులతో పాటు గ్రామస్తులు డీజే ఏర్పాటు చేసుకుని ఆటపాటలతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ రంగులు పూసుకున్నారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ వసంత ఋతుల్లో వచ్చే రంగుల పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని, ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాలను సంతోషాలను విజయాలను నింపాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ హోలీ గుర్తింపని, ఏ ప్రాంతంలో స్త్రీకి అపారమైన గౌరవం ఇస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సిరి సంపదలతో తులనాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ ఎడ్లా కిష్టయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మేడి శ్రీమాన్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, వెల్ది సంతోష్, ఎర్రిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, మా గ్రామ ప్రజలకు, మా మగపిల్లలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా హోలీ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత పునస్కరించుకొని మరి మా గ్రామ ప్రజలందరూ కూడా కలర్ఫుల్ జీవితాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి అందరి జీవితంలో అక్షశ్చర్యాలు, ఐదు ఆరోగ్యాలు, సిరి సంపదలు కూలరాలని కోరుకుంటూ మరి సనాతన ధర్మం ప్రకారం ఈ హోలీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి ఏ దేశంలో అయితే ఏ మూలనైతే స్త్రీకి అపారమైన గౌరవం ఇస్తామో ఆ దేశము సిరి సంపదలతో కూలనాడుతుందని మన సనాతన ధర్మం చెప్పింది. అందుకే ప్రతి స్త్రీ పట్ల మాతృభావంతో సోదరభావంతో మనమందరము కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఈ హోలీ అనేది మరి ఈ నిన్నైతే కామదేవుణ్ణి దానం చేసి మరి ఇలా కాముడు అనే ఒక వ్యక్తి చనిపోయింది కాబట్టి ఆ కామం అనేది మరి మనం తగ్గించుకొని మరి మన సోదరభావంతో